ఎస్. రెండు తెలుగు రాష్ట్రాల్లో ఉన్నటువంటి టెట్ డిఎస్సి మరి ఇతర పోటీ పరీక్షలకు ప్రిపేర్ అవుతున్నటువంటి అభ్యర్థులకు ఈరోజు ఈ వీడియోలో మీకు ముఖ్యమైనటువంటి సమాచారం ఏంటంటే, ఆంధ్రప్రదేశ్ టెట్ డిఎస్సికి సంబంధించినటువంటి సమాచారం, ఈ ఎగ్జాము పోస్ట్ పోన్ అవుతుందా జరుగుతుందా, పిల్లల యొక్క ప్రాబ్లము అందరి ప్రాబ్లం కూడా, ఎందుకంటే ఇరవై రోజుల్లో బండెడ్ సిలబస్ని ఎలా కంప్లీట్ చేస్తారు అనేటటువంటిది ఒక పాయింట్ రైజ్ అవుతుంది. ఎప్పుడు కూడా ఇంత తక్కువ సమయంలో ఎగ్జామ్స్ అనేటటువంటివి కండక్ట్ చేయలేదు. కాబట్టి ప్రభుత్వం కూడా పునఃపరిశీలన చేయాలని మనస్ఫూర్తిగా ఆకాంక్షిద్దాం. అదేవిధంగా కొంతమంది అభ్యర్థులు చీఫ్ జస్టిస్ ఆఫ్ హైకోర్టుకి వారికి నోటీస్ కూడా లెటర్స్ ద్వారా తీసుకెళ్ళడం జరిగిందన్నమాట. మానవతా దృక్పథంతో అంటే కొన్ని అది ఒక్కోసారి కోర్టులు ఏం చేస్తాయి అంటే, మానవతా దృక్పథంతో వీటిని ఎగ్జామ్స్కి టైం ఇవ్వమని సూచించేస్తాయి గవర్నమెంట్కి. కంపల్సరిగా కోర్టు చెప్పిన వెంటనే పట్టించుకోవాలి, తప్పదు అది, లేదా కంటెంప్ట్ ఆఫ్ కోర్టు కిందకు వస్తుందన్నమాట, కోర్టు ధిక్కారం కింద వస్తుందన్నమాట. కాబట్టి ఏదైనా జరగవచ్చు, ఎగ్జామ్ మ్యాక్సిమం పోస్ట్పోన్ అవడానికే అవకాశం ఉందని నా పర్సనల్ వ్యూ. అయితే మీరేం చేస్తారు, మీరు అలర్ట్గా ఉండాలి, ఒళ్ళు దగ్గర పెట్టి చదువుకోవాలి. 20 రోజులైనా 10 రోజులు నేను ఆల్రెడీ చెప్పాను మీకు, ఏ టైం అయితే ఇవ్వడని చెప్పాను. మరి మీ కొంతమంది దుష్టులు కామెంట్ బాక్స్లో పెట్టారు, అసలు నోటిఫికేషన్ రావు అని మిమ్మల్ని చాలా ఇబ్బందులకు గురి చేశారు. నేనేమంటానంటే, నోటిఫికేషన్ వస్తుంది, ఆ సిగ్నల్స్ ఉన్నాయి అని నేను ఎన్నోసార్లు చెప్పుకుంటూ వచ్చారన్నమాట. కాబట్టి ఇప్పటికైనా ఒళ్ళు దగ్గర పెట్టి చదవండి. సో దానికి సంబంధించినటువంటి న్యూస్ ఈరోజు ఈనాడు పేపర్లో వచ్చింది. 20 రోజుల్లో చదివేది ఎలా, సమయం కోరినా పట్టించుకొని ప్రభుత్వం హైకోర్టు సీసీఐకి టెట్ అభ్యర్థుల లేఖలు, బండెడ్ సిలబస్తో 20 రోజుల వ్యవధిలో టెట్కు ఎలా సన్నద్ధమవుతామని టెట్ డిఎస్సి అభ్యర్థులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు, టెట్ పూర్తయిన 10 రోజుల్లో డిఎస్సికి ఎవరైనా సిద్ధం కాగలరా అని ప్రశ్నించారు. నిరసన తెలిపిన ప్రభుత్వం పట్టించుకోవడం లేదని వాపోయారు. విధిలేని పరిస్థితుల్లో హైకోర్టు ప్రధాన న్యాయమూర్తి సీజేకి లేఖలు రాస్తున్నామని శనివారం తెలిపారు. రాష్ట్ర ప్రభుత్వం 8 ఫిబ్రవరి టెట్ నోటిఫికేషన్ జారీ చేసింది. పరీక్షకు కేవలం 20 రోజుల సమయం ఇచ్చింది. టెట్ పేపర్ 1 రాసే అభ్యర్థులు 3 నుండి 8 వరకు, పేపర్ 2 రాసేవారు 6 నుంచి 10 తరగతి వరకు అన్ని సబ్జెక్టు చదవాలి. వాటితో పాటు బోధనా పద్ధతిలో శిశు వికాసం వంటి అదనపు సబ్జెక్టు చదవాలి. ఇంత తక్కువ సమయంలో చదవడం సాధ్యపడదు. డిఎస్సి పరీక్షను టెట్ పూర్తయిన 10 రోజుల వ్యవధిలోనే నిర్వహిస్తున్నారు. ఈ పరీక్షకు ఎస్జిటి అభ్యర్థి 9-10 తరగతుల సిలబస్ను ఎస్ఏ అభ్యర్థి మొత్తం ఇంటర్మీడియట్ వరకు చదవాలి. ఇది అసాధ్యం. 117 జీవో మా భవిష్యత్తును అంధకారం చేసింది. 25,000 పైగా ఉద్యోగ ఖాళీలుంటే కేవలం 6,100 మాత్రమే విడుదల చేశారు. మాకు తగిన సమయం కేటాయించేలా చర్యలు తీసుకోవాలని లేఖలు పేర్కొన్నారు. ఒక మంచి పని నమ్మే. కాబట్టి ఏదైనా జరగవచ్చు, మీకు అంతా మంచి జరుగుతుంది. తప్పనిసరిగా టైం ఉంటుందని నేను అనుకుంటున్నాను, ఎందుకంటే ఇంత తక్కువ టైంలో మరి అది జరగదు. విద్యార్థుల మీద స్టూడెంట్స్ మీద కోపంతోనే ధర్నాలు చేస్తున్నారు, మరి ఈ విధంగా ప్రభుత్వానికి వ్యతిరేకంగా నినాదాలు చేస్తున్నారు అనేటటువంటి ఉద్దేశంతో ఇచ్చారని, అదే ఏ ఇంత తక్కువ టైం ఇచ్చారని బయట టాక్. కాబట్టి మీరందరూ కూడా సన్నద్ధం అండి, జాగ్రత్త సన్నద్ధం అండి. మీరు మీ నిరసనలు మీరు తెలియచేస్తూ చాలా జాగ్రత్తగా ప్రిపేర్ అవ్వాల్సిందిగా కోరుతాను. నెక్స్ట్, ఈ తక్కువ టైంలో అది 20 రోజులు పెట్టని, 10 రోజులు పెట్టని, నెల పెట్టని, 2 నెలలు పెట్టని, దేనికైనా రెడీ. సో దీనికి ఈ బుక్లో ఏముంది, బుక్స్ రిలీజ్ అయినాయి, నిన్న నుంచి స్టార్ట్ అయింది. అనుపబ్లికేషన్ ఆఫీస్ నుంచి బుక్స్ ఉన్నాయి, అదేవిధంగా మార్కెట్లో కూడా బుక్స్ వచ్చేసినాయి, ఆల్రెడీ బుక్ అయిపోయినాయి. చూడండి,
ఎన్సైక్లోపీడియా. మ్యాథ్స్ కంటెంట్స్, కొత్త టెక్స్ట్ బుక్స్, కొత్త టెక్స్ట్ బుక్స్ ఫాలో అవ్వండి. కొత్త టెక్స్ట్ బుక్స్ దీని ఇండెక్స్ పెట్టు ఒకసారి. కొత్త టెక్స్ట్ బుక్స్, సో దిస్ ఈజ్ కొత్త టెక్స్ట్ బుక్, న్యూ టెక్స్ట్ బుక్. నేను ఛాలెంజ్ చేస్తున్నాను, ఎవరికైనా సరే దమ్మున్నటువంటి పబ్లికేషన్ ఇలా తయారు చేయండి. ఎస్, దిస్ ఈజ్ ఇలా పోటీ పడాలి. అంతేగాని పుస్తకాల కాపీ కొడతాం, డూప్లికేట్ బుక్స్ వేయటం, అసత్యాలు మాట్లాడటం, పిల్లల్ని మ్యానిపులేట్ చేయటం, యాడల ద్వారా మా దగ్గరే ఉండే మా దగ్గర ఉండే యాడల ద్వారా, ఇది కాదు. దిస్ ఈజ్ వెరీ వెరీ ఇంపార్టెంట్. మీరందరూ రాష్ట్ర వ్యాప్తంగా ఈ బుక్ తీసు చూసినటువంటి వాళ్ళందరూ కూడా మీరు గుర్తుపెట్టుకోండి, యాడలు అనేవి, యాడలు నేను మేము కూడా ఇస్తాం. యాడలు అనేది మేము తెలియపరుస్తాం. యాడ్ అంటే ఏంటి? తెలియపరుస్తాం. బుక్ వచ్చిందని తెలియపరుస్తాం. అంతేగాని మరి ర్యాంక్ వచ్చింది, ర్యాంక్ ఎవరు రాండి? రకరకాల ర్యాంక్ వచ్చిన కుర్రాడు రకరకాల బుక్స్, రకరకాల కోచింగ్లు తీసుకుంటూ ఉంటాడు. ఒక బుక్ చదివితే ర్యాంక్ రాదు. కానీ నేనేమంటానంటే, ఈ ఒక్క బుక్ చదవండి, మీకు ర్యాంక్ ఎట్లా రాదు. 6 నెలల నుండి కష్టపడి తీసినటువంటి బుక్ మ్యాథ్స్. మ్యాథ్స్లో డౌట్స్ ఉన్నటువంటి ఇది వర్క్ బుక్. దిస్ ఈజ్ వర్క్ బుక్. కవర్లో పెట్టి, 2 కవర్లో పెట్టిస్తున్నాం. ఆల్రెడీ మార్కెట్ పంపించాము. 50,000 కాపీలతో రిలీజ్ అయింది. 50,000 కాపీలతో రిలీజ్ అయింది. కాబట్టి ఏదో మీరు మిమ్మల్ని మోసం చేయటం కానీ అదేవిధంగా ఇంకా ఏది లేదు మేడం, మీరు చదవటమే. ఇది 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 ఒక్కసారి చదవండి. షార్ట్ కట్స్ మ్యాథ్స్ కంటెంట్ అండ్ వర్క్ బుక్ షార్ట్ కట్స్, అన్ని షార్ట్ కట్స్. ఎస్, అన్ని చూడండి. ఇలా ఇవ్వాలి. శ్రీ అను పబ్లికేషన్, ఇది దమ్మున్నటువంటి పబ్లికేషన్. ఎస్, చదువు ఉన్నటువంటి వాళ్ళకి, చదువు లేనటువంటి వాళ్ళకి ఉన్నటువంటి తేడా ఇది. ఎన్సీఆర్టీ బుక్స్ అంటే స్టేట్ గవర్నమెంట్ ఎన్సీఆర్టీని ఫాలో అయింది. ఎన్సీఆర్టీ బుక్ షార్ట్ కట్స్. సోషల్ బయాలజీ అభ్యర్థులు దృష్టిలో పెట్టుకుని వారు ఒక 10 రోజులు పేపర్ కూడా ఎక్సలెంట్, ఎఫిషియంట్ పేపర్, చక్కగా నీట్గా ఉంటుంది పేపర్, మంచి పేపర్, అద్భుతమైనటువంటి పేపర్. చూడండి ఎలా ఇది బాగా ఫోకస్ చేయి. ఎలా షార్ట్ కట్స్ మీకు ప్రతిదీ టెక్స్ట్ బుక్, న్యూ టెక్స్ట్ బుక్లో పేజీ నెంబర్స్తో సహా నూతన టెక్స్ట్ బుక్స్. సో దిస్ ఈజ్ నో న్యూ టెక్స్ట్ బుక్స్. న్యూ టెక్స్ట్ బుక్ పేజీ నెంబర్తో సహా ఇవ్వడం జరిగింది. ఎస్, దిస్ ఈజ్ ఇగో హెరాన్ సూత్రం. నైన్త్ క్లాస్లో ఉంటుంది హెరాన్ సూత్రం. షార్ట్ కట్స్ బాలకృష్ణ సార్ ఎక్సలెంట్, ఎఫిషియంట్ నాయుడు సార్, అదేవిధంగా బాలకృష్ణ సార్. ఎస్, దీస్ 2 పర్సన్స్ రోట్ దిస్ బుక్, ప్రెజెంటెడ్ దిస్ బుక్. ఎక్సలెంట్, అద్భుతం. నాకు రాత్రి నిద్ర కూడా పట్టలేదు, అంత అద్భుతంగా ఈ పుస్తకాన్ని చూస్తూనే పడుకున్నాను అనమాట. ఎస్, ఆ విధమైనటువంటి ఇట్స్ మై ఆర్ట్. గుండెకాయతో సమానం ఈ బుక్ నాకు. మ్యాథ్స్ నాకు చాలా ఇష్టం. మ్యాథ్స్, నాకు మ్యాథ్స్ రాలేదు, నా ఉద్యోగం పోయింది, అందుకని నా మ్యాథ్స్ అంటే చాలా ఇష్టం. ఎందుకు రాలేదు మ్యాథ్స్? ప్రతి ఒక్కరు కూడా రాయాలి అనేటటువంటి, ప్రతి ఒక్కరు కూడా చదవాలి అనేటటువంటి, ప్రతి ఒక్కరు కూడా మ్యాథ్స్ అంటే భయం లేకుండా పోగొట్టేటటువంటి బుక్. మీకు పాత వాళ్ళకి కూడా పంపిస్తాను, పాత వాళ్ళకి పంపించినప్పటికీ కూడా మీకు కూడా పెంటిచ్చాను, మీరు కూడా చక్కగా మీ దగ్గర పెట్టుకోండి. మంచి బుక్ మీరందరూ రాష్ట్రవ్యాప్తంగా మీ కామెంట్స్ పంపించాలి, అభ్యర్థులందరికీ కూడా కామెంట్స్ పంపించాలి. యాడులతో మోసపోకండి, ఇదే నా నినాదం. యాడులతో మోసపోకండి. అదేవిధంగా ఆ పబ్లిషర్, ఎస్, ఇది నా ఫోటో. మీరు, ఎస్, మీరు దీంట్లో ఏమైనా తేడా వస్తే నన్ను క్వశ్చన్ చేయొచ్చు. ఇదే నా ఫోటో, నా ఫోన్ నెంబర్ కూడా మీ దగ్గర ఉంది. నా ఫోటో ఉంది, నా ఫోన్ నెంబర్ ఉంది. దిస్ ఈజ్ మై ఫోటో. అలాగే ఈ సార్లు బాలకృష్ణ సారు, నాయుడు సార్, దీస్ ఆర్ ది ఆదర్స్. కాబట్టి మీరు పబ్లిషర్ పేరు ఉండాలి, పబ్లిషర్ ఫోటో ఉండాలి, అలాంటి బుక్ ఉన్నటువంటి పబ్లిషర్కి క్వాలిఫికేషన్ కూడా ఉండాలి. చూడండి, నాది డిఎస్సి, ఎస్జిటి అండ్ ఎస్ఏ, డిస్ట్రిక్ట్ టాపర్, 2002 బ్యాచ్ డిస్ట్రిక్ట్ టాపర్. ఇలా ఫోటో ఉండాలి, దమ్ముగా ప్రకటించుకోవాలి. ప్రొఫెషనల్స్, ఐఎమ్ ద ప్రొఫెషనల్ అంటే ప్రొఫెషనల్ అంటే ఎలిజిబుల్, బుక్స్ రాయడానికి కానీ టీచింగ్ చేయడానికి కానీ ఎలిజిబుల్.
మరి పబ్లికేషన్లో ఎవరైనా ఏ పబ్లికేషన్ అయినా మీరు తీసుకోదలుచుకుంటే ఈ విధంగా హోన్, ఈ విధంగా ప్రొప్రైటర్, ఈ విధంగా డైరెక్టర్, ఈ విధంగా మేనేజింగ్ డైరెక్టర్, ఈ విధంగా చైర్మన్, ఈ విధంగా ఫోటో ఉండాలి. అది దాన్ని అది మాత్రమే రిలయబిలిటీ. ఎస్, ఇదే నా నినాదం. కాబట్టి ఈ విధంగా తీసుకోండి. ఈ విధంగా ఉన్నటువంటి బుక్కే మీకు పారదర్శకంగా ఉంటుంది. పొరపాటున మీరు ఏరే బుక్స్ ఎక్కడైనా మైనస్లుగా తేడా వచ్చింది అంటే అవుట్. అలాంటి మైనస్లు ప్లస్లు చాలా జాగ్రత్తగా డే అండ్ నైట్ డే అండ్ నైట్ వర్క్ చేసి ఈ బుక్ని, అదేవిధంగా ఈ వర్క్ బుక్ని మీరు ఈ వర్క్ బుక్ ప్రాక్టీస్ చేయండి. దెన్ ఈ మోడల్సే ఇవే వస్తుంది. ఆ మోడల్సే ప్లీజ్ రిమెంబర్, ఆ మోడల్సే టెక్స్ట్ బుక్ మక్కికి మక్కి మక్కికి మక్కి కోడీకరించి వివరించి ఈ వర్కబుక్ని వివరణతో సహా ఎక్స్ప్లెనేషన్ సహా ఇవ్వడం జరిగింది మిత్రులరా. సో ఇది, సో దిస్ ఈజ్ ద వర్కబుక్. వర్కబుక్కే మేము 238 పేజీలు ఇవ్వడం జరిగింది. అదేవిధంగా మెయిన్ బుక్ ఎన్ని పేజీలు ఇచ్చామంటే మెయిన్ బుక్కే దరిదాపు 376 పేజీలు. చదవండి, బాగా చదవండి. తెలంగాణ టెట్ కానీ, ఏపీ టెట్ కానీ, సీ టెట్ కానీ అన్నిటికీ కూడా మీరు ఏ కాంపిటేటివ్ ఎగ్జామ్స్కి వెళ్ళినా ఈ బుక్ మీ చేతిలో ఉండాలి. ఎస్, రేపు ఆర్ఆర్బీ పడుతుంది, ఈ బుక్కే ఉపయోగపడుతుంది. డిఎస్సి ఒకటే పెట్టుకోండి మిత్రులరా. ఏ కాంపిటేటివ్ ఎగ్జామ్ రాసినా టెన్త్ క్లాస్ వరకే, టెన్త్ క్లాస్ వరకు పర్ఫెక్ట్ చదివితే సివిల్స్ కూడా వచ్చేస్తుంది. నెక్స్ట్ అనదర్ ఇంపార్టెంట్ బుక్ తెలుగు, తెలుగు అనదర్ ఇంపార్టెంట్ బుక్ తెలుగు. ఎస్, ఇద్దరు ఆణిముత్యాలు, ఒకరు సత్యారావు 5 జాబులు సంపాదించారు, ఒకరు అరుణ్ కుమార్ తెలుగు పండిట్, అరుణ్ కుమార్ మెథడాలజీ, మెథడాలజీ ఫ్యాకల్టీ అరుణ్ కుమార్ మన దాంట్లో. అదేవిధంగా సత్యారావు, సత్యారావు ఎక్కడ కూడా ఒక్క తప్పును కూడా పోకుండా ఈ బుక్ని చాలా జాగ్రత్తగా రిలీజ్ చేసినటువంటి వ్యక్తి శ్రీ సత్యారావు సారు. ఎస్, మీరు ఇది కూడా రిలీజ్ చేశాము ఈరోజు. ఈరోజు ఇంకొక 3 బుక్స్ వస్తున్నాయి. సైన్స్ అభ్యర్థులకి, ఇంగ్లీష్ అభ్యర్థులకి మంగళవారం నుండి ఇంగ్లీషు, సైన్సు, మీకున్నటువంటి పెండింగు, ఈ మ్యాథ్స్, ఇవన్నీ కూడా మీకు డెలివర్ చేస్తున్నాము. మీరు కంగారు వద్దు. నేను పంపించిన 10 రోజులు చదువు అంతే. ఒకసారి చూసుకుంటూ వెళ్ళిపోయి వర్కబుక్ ప్రాక్టీస్ చేయండి. మీకు మోరల్ పేపర్స్ అంటున్నారు కదా, ఏం అవసరం లే. టాపిక్ వైజ్ బిట్స్ ఇచ్చాం అన్ని సబ్జెక్టులకి. చూడండి, తెలుగు ఇండెక్స్ ఈ విధంగా ఉంటుందండి. తెలుగు అపరిచిత గద్యం, అపరిచిత పద్యం, ఇది మొత్తం చూడండి. ఇది తెలుగు మొత్తం టోటల్, ఇది తెలుగు. ఈ తెలుగులో 2023-24 ప్రజెంట్ ఉన్నటువంటి టెక్స్ట్ బుక్స్ని బేస్ చేసుకున్నాము. ఇక్కడ చూడండి చిన్న మార్పు, ఇక్కడ 9th వచ్చేటప్పటికి నూతన మరియు పాత, ఓల్డ్ కూడా చదవండి. ఎస్, ఇచ్చే సిలబస్ నూతన మరియు పాత, ఓల్డ్ న్యూ అండ్ ఓల్డ్ టెక్స్ట్ బుక్ చూసుకోండి ఒక్క. ఎందుకంటే ఇది అందులో పెద్ద బుక్ అయింది, నేను అది తీసేయచ్చు, కానీ ఒక్క బిట్టు పోయినా మీ భవిష్యత్తు దెబ్బతింటుంది, మీ భవిష్యత్తు దెబ్బతినకూడదు. ఎస్, ప్రతి బిట్టు. ఎస్, ఒక ఆహ్లాదకరంగా పేపర్ కూడా చాలా నీట్గా, వైట్ పేపర్ చాలా నీట్గా, మంచి పేపర్, ది బెస్ట్ పేపర్ వేసి ఈ బుక్ని మీకు అందిస్తున్నాం. కాబట్టి ఇది చూడండి, ఎలా చక్కగా నీట్గా అద్భుతంగా ఎక్సలెంట్గా. ఎస్, ఈ విధంగా చేయండి, ఈ విధంగా. ఇంకా నా చేతి నుండి ఒక బుక్ అను పబ్లికేషన్ రిలీజ్ అయిందంటే మీ భవిష్యత్తు డిసైడ్ అయిపోయినట్టే, మీ భవిష్యత్తు సెటిల్ అయిపోయినట్టే, మీ లైఫ్ సెటిల్ అయిపోయినట్టే. ఆ విధంగా ఇచ్చానమాట. రాష్ట్రవ్యాప్తంగా దీన్ని పంపించండి, రాష్ట్రవ్యాప్తంగా దీన్ని బాగా చదవండి. మీ వంతు మీరు కృషి చేయండి, మీ వంతు ప్రాక్టీస్ చేసేయండి. ఎక్కడ కూడా ఇంకోటి మన యాప్లో కూడా ప్రాక్టీస్ చేయండి, యాప్లో కూడా పెట్టేశాము, యాప్లో ప్రాక్టీస్ చేయండి. వీడియోస్ కూడా మీకు ఏమైనా డౌట్ వస్తే వీడియోస్ కూడా చూడండి. ఇంకోటి కూడా నేను చెప్తున్నాను ఈ సందర్భంగా, ఇది మెంటర్షిప్, అదేవిధంగా లైవ్ ఇలాంటివి వద్దు ప్రస్తుతం. అలాంటి
బాగా అందుకని నేను నేను ఏం చెప్తున్నా అంటే మన వీడియోస్ చేసేసి మీకు పెట్టేస్తున్నాను, దాంట్లో పెట్టేస్తున్నాను. అందువల్ల ఈ మెంటర్షిప్ ఇంటర్షిప్ ఏమి వద్దు, కూర్చోవద్దు. దానివల్ల ఏమవుతుందంటే టైం వేస్ట్ అయిపోతుంది. అందువల్ల బుక్కే చదవండి, మీరు బుక్కే చదవండి, మెంటర్షిప్ వద్దు దయచేసి చెబుతున్నాను. దానివల్ల మీకు లాస్ అవుతుంది ఈ తక్కువ టైంలో. మెంటర్షిప్ అంటే ఎక్కువ 3-4 నెలల టైం ఉంటే కూర్చోవచ్చు, కానీ ఈ తక్కువ టైంలో 30-35 రోజుల్లో మీరు జాబ్ కొట్టాలి, టెట్లో మంచి మార్కులు సంపాదించాలి. నేను టెట్కే డిఎస్సికి ఒకటే, ఎవరు ఎవరైనా టెట్కే డిఎస్సి సిలబస్ వేరువేరు అంటే తప్పు తప్పు, కానీ టెట్కే డిఎస్సికి సైకాలజీ అని కూడా, సైకాలజీ టెట్ సైకాలజీ చదివితే డిఎస్సి సైకాలజీ కూడా ఉపయోగపడుతుంది. కాబట్టి టెట్కే డిఎస్సికి అన్ని క్లాసులు ఒకటే. కాబట్టి మీరు చూడండి అద్భుతంగా ఏ విధంగా చిత్రీకరించామో, 10 యూనిట్లు మెథడాలజీ కూడా ఇచ్చాము. కాబట్టి ఒక ఈ గ్రామర్ కూడా చక్కగా నీటుగా ఒక పద్ధతి ప్రకారం గుర్తుపెట్టుకునే విధంగా ఇవ్వడం జరిగింది. వర్ణమాల ఇవన్నీ కూడా అదేవిధంగా మెథడాలజీ కూడా అరుణ్ కుమార్ సార్ నీట్గా ప్రజెంట్ చేశారు. చూడండి ప్లీజ్ నమ్మ. నెక్స్ట్ తెలుగు ప్రాక్టీస్ వర్క్ బుక్, ప్రాక్టీస్ వర్క్ బుక్, తెలుగు కంటెంట్ అండ్ మెథడాలజీ ప్రాక్టీస్ వర్క్ బుక, ప్రాక్టీస్ వర్క్ బుక్ చూడండి. ఎన్ని పేజీలు ఇచ్చానో 192 పేజీలు ఇచ్చాను, 192 పేజీలు. ఎస్, దీన్ని ప్రాక్టీస్ చేయండి అయ్యా, దీన్నన్నా ప్రాక్టీస్ చేయండి. మెథడా కంటెంట్ మెథడాలజీ మొత్తం దీంట్లోనే ఇవ్వడం జరిగింది. ప్లీజ్ రిమెంబర్ దిస్ పాయింట్. ఇట్లా మీకు రాష్ట్రంలో ఎవరైనా ఇస్తే నేను ఈ బుక్స్ మీకు ఫ్రీగా ఇస్తాను. ఇంత క్వాలిటీగా దమ్ముగా నేను చెప్తున్నాను, డైరెక్ట్లీ ఆర్ ఇండైరెక్ట్లీ ఇంకొకసారి చెప్తున్నాను. ఎస్జిటి గురించి చెప్తాను, నేను స్కూల్ అసిస్టెంట్ గురించి చెప్తాను, స్కూల్ అసిస్టెంట్ వచ్చినప్పుడు స్కూల్ అసిస్టెంట్ గురించి చెప్తున్నాను. ఎస్జిటి అండ్ స్కూల్ అసిస్టెంట్ మేము రిలీజ్ చేసినటువంటి ఈ బుక్స్ నుంచి డైరెక్ట్ ఆర్ ఇండైరెక్ట్ క్వశ్చన్స్ వస్తాయి. ఎందుకంటే టెక్స్ట్ బుక్ రాకపోతే యు మే ఫైల్ కేస్ అగైనెస్ట్ మీ, కేస్ చేసుకోవచ్చు. మరి ఇలా వేరే వాళ్ళు ఏమైనా చెప్తారా చెప్పండి. ఒకవేళ మీరు నా మీద కేసు ఫైల్ చేస్తే నేను మొత్తం చూస్తాను, నేను చూపిస్తాను మొత్తం మీకు, మీకు వచ్చినటువంటి బిట్ ఎక్కడెక్కడెక్కడ వచ్చిందో చూపిస్తాను. దాదాపు 96-97% వరకు ఈ బిట్ నుంచి 100% నేను వస్తాయని చెప్తున్నా, 100% నేను వస్తాయి. ఎక్కడో ఒక్కోసారి బయటకు పోవచ్చు, అంటే పొరపాటున నీటు జేఈ అడ్వాన్స్ వాటిలోనే బయటకు పోతు, రకరకాల ఇచ్చిన సిలబస్లో ఒక్కోసారి బయట పోతుంది. అందులో నేను 100% 95-97 నేను చూపిస్తాను. రేపు ఎవరైనా ఛాలెంజ్ చేయొచ్చు, ఎవరైనా ఛాలెంజ్, తెలుగు మీద కానీ సైన్స్ మీద కానీ మ్యాథ్స్ మీద ఎవరైనా యూ కెన్ ఛాలెంజ్. అంటే అంత దమ్ముగా చెబుతున్నానంటే ఆ విధంగా కష్టపడి మీకోసం మీరు సెటిల్ అవ్వాలి, తక్కువ టైంలో సెటిల్ అవ్వాలనే ఉద్దేశంతో ఈ బుక్స్ని మీకు. నెక్స్ట్ సైన్స్ కంటెంట్ చూడండి అనే ఇప్పుడు ఇది సైకాలజీ కూడా రిలీజ్ అయిందండి. చైల్డ్ డెవలప్మెంట్ పెరగాజీ శివపల్లి సారు రాశారు. ఇప్పుడు శివపల్లి సారు కర్నూలులో ఉన్నారు, కర్నూలులో టీచర్స్ అకాడమీలో పనిచేస్తున్నారు, టీచ్ చేస్తున్నారు. శివపల్లి సారు క్లాసులు మీరు ఒకసారి మీ కర్నూలు అభ్యర్థులు ఎవరన్నా ఉంటే ఒకసారి వెళ్ళి క్లాసులు వినండి, ఎలా ఉంటుందో, అసలు క్లాస్ ఎట్లా ఉంటుందో వినండి, అసలు ఎంత మాధుర్యంగా ఎంత అద్భుతంగా ఎంత ఎక్సలెంట్గా ఉంటుందో. ఈరోజు సైకాలజీలో రెండు రాష్ట్రాల్లో మంచి పేరు ప్రతిష్టలు పొందారంటే శివపల్లి సారు, దానికి కారణం అనుపబ్లికేషనే. అనుపబ్లికేషన్లో వర్క్ చేస్తే అడవిలోనైనా బతికిపోతారు. ఆ విధంగా సబ్జెక్ట్లో నేను ఆ విధంగా మౌల్డ్ చేస్తా ఫ్యాకల్టీని, ఆ విధంగా తయారు చేసి పంపిస్తా బయటికి. చూడండి ఈ మొత్తం ఎస్ రిలీజ్ అయింది. ఇది చదవడానికి ఏది వద్దు, వెరీ వెరీ ఇంపార్టెంట్ టాపిక్స్ అవన్నీ కూడా నెక్స్ట్ ఫార్వర్డ్ చేస్తాను. అన్నీ కూడా నేను ఇది చూడండి, దిస్ ఈజ్ వెరీ, ఈరోజు వస్తుంది, ఈరోజు రిలీజ్ అవుతుంది. దీన్ని తీసుకోండి సార్, ఈ బుక్ని తీసుకోండి సార్, ఈ బుక్ని చదవండి సార్, ఎక్సలెంట్గా ఉంటుంది సార్. నెక్స్ట్ ఇదిగో చూడండి, పార్ట్ 1, యూనిట్ 2. నెక్స్ట్ ఫార్వర్డ్ ఇది యూనిట్, ఇది బోధనా శాస్త్రం. ఒక్కసారి చదవండి, అంతే దర్శాలు ఓకే చదవాల్సిలా, దాంట్లో బిట్లు ఉండి ఆ బిట్లు ప్రాక్టీస్ చేయండి, చదివి ఆ బిట్లు ప్రాక్టీస్ చేయండి. ఒక్కసారి చదవండి నెక్స్ట్ ఐసీటీ కూడా, ఐసీటీ చంద్రసార్ రాశారు ఐసీటీ.
ఇది టీచింగ్ మెథడాలజీ ఏమో చంద్రశేఖర్ సార్ రాశారు. ఐసీటీ ఎక్సలెంట్గా మనం అదేవిధంగా ఇది ప్రభుత్వం ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ప్రవేశపెట్టిన విధానాలు, పాలసీస్ మరియు విధానాలు ఇవన్నీ కూడా క్రోడీకరించి చక్కగా నీట్గా ఎక్స్ట్రానరీగా ఇవ్వడం జరిగింది. నెక్స్ట్ సైన్స్ కంటెంట్. సైన్స్ కంటెంట్ నేను ఎంత పెట్టాను స్టార్టింగ్ ఈరోజు రిలీజ్ అయినటువంటి సైన్స్, దిస్ ఇస్ ద సైన్స్ కంటెంట్. సైన్స్ కంటెంట్ ఏముంటాయి ఏముంటాయి అంటే ఫిజిక్స్ కెమిస్ట్రీ బయాలజీ. యాడ్ చూడొద్దు, అను పబ్లికేషన్ రిలీజ్ అయింది. మన బుక్స్ చదివినటువంటి వాళ్ళు మంచి ర్యాంకులు సంపాదించారు, ఉద్యోగాలు సంపాదించారు. ఇదే నేను మీకు చెప్పబోయేటటువంటి అంశం. యూట్యూబుల్లోకి వెళ్ళి రకరకాల చేస్తూ ఉంటారు, వాటి గురించి పట్టించుకోవద్దు, పక్కన పడేసేయండి. నేను మీకు ఇచ్చాను ఈ బుక్స్ చూడండి, అంతే నేను చెప్పదలుచుకునేది. నెక్స్ట్ ఇది చూడండి, సైన్స్ కంటెంట్ ఫిజిక్స్ అండ్ కెమిస్ట్రీ చక్కగా నీట్గా ఎలా ఇచ్చాను చూడండి, మెల్లగా తీసుకుంటారు. ఇది చూడండి ఫిజిక్స్ అండ్ కెమిస్ట్రీ చక్కగా ఇలా ఇది ఓల్డ్ అండ్ న్యూ ధ్వని, ఓల్డ్ అండ్ న్యూ గురుత్వాకర్షణ ఇవన్నీ కూడా ఎలా తీసుకొచ్చామో చూడండి. ఇది గురించి నెక్స్ట్ సెమిస్ట్రీలతో సహా తీసుకురావడం జరిగింది. క్లాసు కూడా ఇచ్చాము, అదేవిధంగా మీకేమైనా డౌట్ వస్తే టెక్స్ట్ బుక్ పేజెస్ నెంబర్లు కూడా ఇచ్చాము, అదేవిధంగా అను పబ్లికేషన్లో ఉన్నటువంటి పేజ్ నెంబర్లు కూడా ఇచ్చాము. నెక్స్ట్ ఇదిగో చూడండి, ఇదిగో బయాలజీ. నెక్స్ట్ బయాలజీ ఈ బుక్ రాసింది ఫిజిక్స్ చంద్ర సార్, అదేవిధంగా శ్రీమతి పావని గారు, అదేవిధంగా కెమిస్ట్రీ రాసిన వారు శ్రీ రామారావు గారు, అదేవిధంగా బయాలజీ రాసింది శ్రీ లక్ష్మణ్ మూర్తి సార్. సో దీస్ ఆర్ ది సబ్జెక్ట్ ఎక్స్పర్ట్స్ ఈ విధంగా రాశారు అనమాట. ఈ అంటే నేను ఏ రోజు రిలీజ్ అయినటువంటి బుక్స్ ఆ రోజు చూపిస్తున్నాను, కాబట్టి ఇంకా నెక్స్ట్ అవయవ వ్యవస్థలు చూడండి. నెక్స్ట్ దీనికి కూడా ప్రాక్టీస్ వర్క్ బుక్, ప్రతి దానికి కూడా ప్రాక్టీస్ చదవండి, ప్రాక్టీస్ చేయండి అద్భుతంగా అమోఘంగా ఉంటాయి. చదవండి, ప్రాక్టీస్ చేయండి, ప్లీజ్ రిమెంబర్, ఇదే నా నినాదం. బాగా చదవండి, ఒక్కసారి చదవండి, లేక టైం ఉంటే 2 సార్లు చదవండి, పోస్ట్ పోన్ అయితే 10 సార్లు చదవండి. ఉద్యోగం మీదే, టెట్లో 20% మీదే. నెక్స్ట్ ఇంకోటి ఈరోజు రిలీజ్ అయినటువంటి బుక్స్ ఇంకొకటి ట్రై మెథడ్స్ ఎస్, దిస్ ఈజ్ వెరీ అనదర్ ఇంపార్టెంట్ కంటెంట్ ట్రై మెథడ్. నరేష్ సార్ రాశారు ఇది. వీరు నంద్యాలలో ఉంటారు, అద్భుతంగా ఇది చూడండి. ఈ సిలబస్, ఈ ఇండెక్స్ కోర్చటంలోనే మీకు తెలిసిపోతుంది బుక్ యొక్క దమ్ము. ఇప్పుడు గుంటూరు కారంకి ఒకేసారి రిలీజ్ అయింది, అనుమాన్ అనే సినిమా కూడా ఒకటే రిలీజ్ అయింది. గుంటూరు కారంకి విపరీతంగా యాడ్ ఇచ్చారు, నో కంటెంట్ అట, కంటెంట్ లేదు, విపరీతంగా యాడ్ ఇచ్చారు. ఇంకోటి కూడా చెప్తా, కంటెంట్ లేనివాడు యాడ్ల మీద ఆధారపడతాడు. ఈ విషయాన్ని ఏదైనా సినిమా అయినా బుక్ అయినా ఏ ఫీల్డ్ అయినా కంటెంట్ లేనటువంటి వాడే యాడ్ల మీద ఆధారపడతాడు. ఈ విషయాన్ని దృష్టిలో పెట్టుకోండి, కంటెంట్ లేనివాడు యాడ్ల మీద ఆధారపడతాడు. ప్లీజ్ రిమెంబర్ దిస్ పాయింట్. అంటే ఈ గుంటూరు కారం ఒకేసారి రిలీజ్ అయింది, హనుమాన్ ఒకేసారి రిలీజ్ అయింది. గుంటూరు కారం టాప్ మోస్ట్ బడ్జెట్, టాప్ మోస్ట్ యాక్టర్. హనుమాన్ తక్కువ బడ్జెట్ జూనియర్ యాక్టర్.
అనుమానంలో కంటెంట్ హెవీగా ఉంది, మంచి కంటెంట్, ది బెస్ట్ కంటెంట్ ఉంది సినిమాలో. గుంటూరు కారంలో నో కంటెంట్, అంటే సిల్లీ సిల్లీ కంటెంట్. గుంటూరు కారం రిలీజ్ అయినటువంటి 2 రోజుల్లోనే అట్ర ప్లాప్ పోయింది. కంటెంట్ ఈ హనుమాన్ అనేటువంటి సినిమా రిలీజ్ అయినటువంటి 2-3 రోజుల తర్వాత ఒక విప్లవాన్ని సాధించింది, బికాస్ కంటెంట్. అదేవిధంగా అను పబ్లికేషన్ కంటెంట్తో కూడుకున్నటువంటి, మీకు ఎంత మోతాదులో కావాలో కంటెంట్ ఇచ్చేటటువంటి పబ్లికేషన్. సో దీస్ ఆర్ ది వెరీ వెరీ ఇంపార్టెంట్. చూడండి ఎట్ట చక్కగా నీట్గా అద్భుతంగా ప్రాక్టీస్ వర్కప్తో కూడా ఇవ్వడం జరిగింది ట్రైన్ మెథడ్స్. నెక్స్ట్ ఓకే, ఇది చూడండి 5, 6, 7, 8, 9, 9 యూనిట్లు చక్కగా. తెలంగాణకైనా ఆంధ్రప్రదేశ్ అయినా మీరు ఎక్కడ టెట్ రాసినా, ఎక్కడ డిఎస్సి రాసినా, ఎక్కడ డిఎస్సి రాసినా, అవుట్ ఆఫ్ స్టేట్లో రాసినా, సో ఇవే టాపిక్స్ కాబట్టి దీన్ని చూసుకుని ఆల్రెడీ బుక్ చేసుకుంటున్నారు. వందల కాల్స్, ఫోన్లు, బుక్స్, ఈ విధంగా ఒక అను పబ్లికేషన్ నుంచే ఇవ్వాలంటే కష్టం. కాబట్టి మీ దగ్గరలో ఉన్నటువంటి బుక్ షాపులు కూడా వెళ్ళి తీసుకోండి. మీ దగ్గరలో ఉన్నటువంటి బుక్ షాపులు, ఉదాహరణకే శ్రీకాకుళం నుంచి చిత్తూరు వరకే బుక్ షాపులు మన వాళ్ళే, మనే బుక్సే అమ్ముతున్నారు, మన యాజమాన్యమే. ఎక్కడికి వెళ్ళిన వారు సప్లై చేసుకుంటున్నారు. కాబట్టి విజయవాడలో కానీ, శ్రీకాకుళంలో కానీ, చిత్తూరు వరకు అన్ని బుక్ షాపుల్లో కూడా ఈరోజు నుంచి లభ్యం. అను పబ్లికేషన్ ఆఫీస్ నుంచి కూడా ఈ బుక్స్ని మీరు చేసుకోవచ్చు. ఆల్రెడీ ఎవరైతే చేస్తున్నారో వారందరికీ కూడా రేపు ఎల్లుండి నుంచి మీకు డెలివరీ చేస్తున్నాము. రేపు మొత్తం టోటల్ సెట్. కాబట్టి మీరందరూ కూడా చాలా 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 జాగ్రత్తగా వ్యవహరించవలసిందిగా కోరుతున్నాను. మీరు అద్భుతమైనటువంటి రిజల్ట్స్ను సాధించాలని నేను మనస్ఫూర్తిగా ఆశిస్తున్నాను. నెక్స్ట్ స్కూల్, వాట్ అబౌట్ స్కూల్ అసిస్టెంట్, ఎస్ఏ, వాట్ అబౌట్ టీజీటీ అండ్ పీజీటీ? దీస్ ఆర్ ది ఇంగ్లీష్ మీడియం బుక్స్, దీస్ ఆర్ ది తెలుగు మీడియం బుక్స్. అండ్ వాట్ అబౌట్ ఎస్జీటీ ఇంగ్లీష్ మీడియం? సో దీస్ ఆర్ ది రెడీ టు రిలీజ్. ఇవి కూడా ఎస్ఏ మ్యాథ్స్ రిలీజ్ చేస్తున్నాము, ఇంగ్లీష్ ఫస్ట్ మ్యాథ్స్, ఇంగ్లీష్, సోషల్ అండ్ బయాలజీ ఆల్సో, ఈ 4 రిలీజ్ చేస్తున్నాము. మ్యాథ్స్, ఇంగ్లీష్, బయాలజీ, సోషల్, ఈ 4 బుక్స్ మ్యాథ్స్ కంటెంట్ అండ్ మ్యాథమెటిక్స్ కామన్ అని వచ్చేసి తీసుకోండి, రిలీజ్ చేస్తాము. నెక్స్ట్ టీజీటీ అండ్ పీజీటీ, ఒక 1200 పైసలకు పోస్టులు టీజీటీ అండ్ పీజీటీ ఉన్నాయి, వీటిని కూడా ఇంగ్లీష్ మీడియంలో రిలీజ్ చేస్తాం. వీటిని కూడా బుక్ చేసుకోండి. బుక్ చేసుకోండి అంటే మీరు అను పబ్లికేషన్ ఆఫీస్కి యూట్యూబ్లో స్క్రోల్ అవుతున్నటువంటి నెంబర్స్కి కాల్ చేసి మాకు టీజీటీ ఏ సబ్జెక్టు, సోషల్, మ్యాథ్స్, బయాలజీ, ఫిజిక్స్, ఇంగ్లీషు, తెలుగు, ఆల్ దీస్ టీజీటీ అండ్ పీజీటీ బుక్స్ ఆర్ అవైలబుల్ అట్ సే అను పబ్లికేషన్ ఆఫీస్. అదేవిధంగా ఎస్జీటీ ఇంగ్లీష్ మీడియం, ఎస్, దీస్ బుక్స్ ఆర్ రెడీ అయిపోయినాయి. ఇప్పుడు పర్స్పెక్టివ్స్ జరుగుతుంది, ఇంగ్లీష్ మీడియంలో పర్స్పెక్టివ్ జరుగుతుంది. కాబట్టి ఇవి కూడా రిలీజ్కి రెడీ, రేపు మా పచ్చేసేస్తున్నాం. కాబట్టి మీరందరూ కూడా చక్కగా చదవండి. ఎగ్జామ్ అయితే మీకు అనుకూలంగానే ఉంటుంది డేట్స్, మరి ఈ న్యాయ వ్యవస్థ కూడా ఇన్వాల్వ్ అవుతుంది. కాబట్టి పోస్ట్పోన్ అవటానికి అంతేగాని నేను 100% నేను అవుతుంది అని చెప్పాలి, అవ్వటానికే ఛాన్స్ ఉంది. కాబట్టి చక్కగా ఆరాంగా టెన్షన్ లేకుండా ఈ వీడియో చూసినటువంటి అభ్యర్థులందరూ చదవాల్సింది. నెక్స్ట్ ఇంకోటి కూడా ఒకటి అడుగుతున్నారు, సార్ బీఈడీ వారికి ఎస్జీటీ ఉంటుందా అనేది, ఇది రాంగ్ అండి, ఇది పొరపాటు పడిందేమో, అది వాళ్ళు మరి చూసుకున్నారో చూసుకోలేదా మరి. ఎందుకంటే మిగిలినటువంటి రాష్ట్రాల్లో, అన్ని రాష్ట్రాల్లో కూడా, తెలంగాణ రాష్ట్రంలో కూడా బీఈడీకి మన అప్లికేషన్ తీసుకోలేదు, ఎస్జీటీ వరకు అప్లికేషన్ తీసుకోలేదు. అందువల్ల నేను రాంగ్ గైడెన్స్ అయితే ఇవ్వను, ఇది మాత్రం జరగకపోవచ్చు. ఎందుకంటే వాడు పొరపాటించారు, వాడు సవరించుకుంటారు, ఆ జీవోని సవరించుకుంటారు. కాబట్టి కొంతమంది వారు, నేను చెప్పొచ్చు మీకు ఇస్తారని బుక్స్ అమ్మడం కోసం చెప్పొచ్చు, కానీ నేను బుక్స్ అమ్మడం కాదు. మీరు బీఈడీ వాళ్ళు వెయిట్ చేయండి. ఒకవేళ అప్లికేషను పోతే పర్వాలేదు, 750 కదా, పోతే పోయిందని ఫీజు అప్లై చేయండి. ఎస్, బీఈడీ వాళ్ళు కూడా అప్లై చేయండి. ఏదైనా జరగచ్చు, ఎన్ని అద్భుతాలైనటువంటి అది జరగచ్చు.
డిఎస్సీ నోటిఫికేషన్ ఇవ్వలేవరు అన్నారో ఎన్నో కదా, మొత్తం మీద 6,000 పోస్టులతో ఆయన ఇవ్వలేదా? అదే విధంగా చాలా జిల్లాల్లో 00 పెడతారని ఓదర కొట్టారు. మరి ఈ మహానుభావులు చాలామంది 00 అని ఓదర కొట్టారు. మరి మిగతా జిల్లాలన్నీ కూడా సమానం, నేనే చెప్పా సమానంగా ఇస్తారు ఈ టైంలో ఎవరు కూడా పెట్టుకోరని చెప్పా, మరి ఇవ్వలేదా? ఏదైనా చెప్పచ్చు. అందువల్ల మీరు అప్లై చేయండి. మరి స్కూల్ అసిస్టెంట్కి ఒక సిలబస్, ఎస్ఐటికి ఒక సిలబస్ అనేది ఏమడం. థర్డ్ టెన్త్ క్లాస్ వరకు చదవండి, అన్ని బుక్స్ చదవండి, జాబ్ మీదే. ఎగ్జామ్స్ రాయండి, అను పబ్లికేషన్ యాప్లో ఎగ్జామ్స్ రాయండి, మీకోసం ఎగ్జామ్స్ ఫ్రీ ఎగ్జామ్స్ అవన్నీ పెట్టేద్దాం. నెంబర్ ఆఫ్ పర్సన్స్ రాస్తున్నారు, ఇంకా పెరగాలి, బాగా పెరగాలి.